చాలా ఉత్సుకతతో ఉత్కంఠతో మినిట్ మినిట్కి ఏం జరుగుతుందో అని ఆతృతగా చూస్తూ ఉంటాం మనం క్రికెట్ మ్యాచ్లు. టెస్ట్ మ్యాచ్ల నుంచి 50-50 వన్ డేస్కి వచ్చింది, వన్ డేస్ నుంచి ఇప్పుడు 20-20స్కి వచ్చింది. అఫ్కోర్స్ మధ్యలో ఇంకా పొట్టి మ్యాచ్లు కూడా వచ్చిపోయినట్టున్నాయి కొన్ని రోజుల పాటు. ఇప్పుడైతే మొన్న 50స్ వన్ డే వరల్డ్ కప్ జరిగింది, ఇప్పుడు మళ్ళీ 20స్ వరల్డ్ కప్ రాబోతూ ఉంది జూన్లో అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు టీవీలకు అతుక్కుపోదామా అని. ఆ టీవీలో లైవ్ వస్తున్నప్పుడు చూస్తే 8 కోట్లు 9 కోట్లు 10 కోట్లు కనపడుతుంది లైవ్ వాచింగ్. పర్టికులర్ ఏ నెట్వర్క్ అయితే అది ఇస్తుందో, లైవ్ ఇస్తుందో దాంట్లో, అంటే అంత క్రేజ్. ఇండియాలో క్రికెట్ అనేది ఆట కాదు, మతం అంటాం మనం. సచిన్ని క్రికెట్ దేవుడు అంటాం, గవాస్కర్ని క్రికెట్ దేవుడు అంటాం. అట్లా అంటే కొంతమంది ప్లేయర్స్కి ఒక గాడ్లాగా చూసుకునే దేశం మనది క్రికెట్. అలాంటి భారతదేశంలో చాలామంది క్రికెటర్లు అవ్వాలని, క్రికెట్ ద్వారా తమ కెరీర్ని ఎంచుకోవాలని, ఎదగాలని, లేకపోతే తమ బిడ్డని క్రికెటర్గా చూడాలని చాలామందికి ఆశ, కోరిక చాలా ఉంటాయి. అసలు 130-140 కోట్ల మందిలో 11 మందిలో ఒకడుగా వెళ్ళడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఏదో శ్రీలంకలో లాంటి దేశంలోనో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలోనో, చిన్న చిన్న దేశాలు, ఏది లక్షల్లోనో, మహా అయితే 5-6 కోట్ల జనాభా ఉండే దేశంలోనో అయితే ఈజీ. తక్కువ జనాభా ఉంటుంది వెస్టిండీస్ కానీ, తక్కువ జనాభా ఉంటుంది కాబట్టి ఈజీగా. అమెరికా లాంటి దేశంలో క్రికెట్ లేదు అసలు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో పెడుతున్నట్టున్నారు ఒక చిన్న ఇది, అమెరికా లాంటి దేశంలో. ఎందుకంటే రిస్కీ గేమ్స్, లేకపోతే ఇటువంటి టైం వాళ్ళు టైం వేస్ట్ గేమ్ అంటారు అనుకుంటారు దాన్ని. వాళ్ళకి అంత గంటలో అయిపోవాలి మ్యాచ్, ఎనీ గేమ్. ఇది మరి అట్లా కాదు, డే అంతా తినేస్తుంది. అయినా మనం కాదు కళ్ళు అప్పగించి కూర్చుంటాం, తిండి తిప్పలు మానేసి లేకపోతే తినుకుంటూ కూర్చుంటాం. అంత ఇది క్రికెట్ అంటే మనకి. ఆ క్రికెట్లో తాను ఉండాలని, తాను ఒక స్టార్గా, క్రికెట్ స్టార్గా ఉండాలని ప్రతి పిల్లవాడికి ఉంటుంది. మీరు ఏ రోడ్డు మీద వెళ్తూ చూడండి, ఊళ్ళలో చూడండి, ఎక్కడ చూడండి, 3 పుల్లలు పెట్టుకుని ఆడుతూ ఉంటారు, రబ్బర్ బంతో లేదా పేపర్ బంతిగా చుట్టో ఏదో ఒకటి. మొత్తం మీద వాళ్ళు అక్కడి నుంచి ఎదుగుతాయి, గల్లీ క్రికెట్ నుంచే వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు. సో క్రికెట్కి ఆ రకమైన క్రేజ్ ఉంది. క్రికెటర్లు అంటే ఒక ఆరాధ్య భావంతో చూస్తారు. అఫ్కోర్స్ అవినీతి భావం కూడా చూస్తారు అనుకోండి, అది వేరు విషయం. క్రికెట్ బోర్డుల్లో అవినీతిని మన వాళ్ళు ఎక్కడైనా పిండేస్తారు కదా, అవినీతిని, అక్రమ సంపాదనని ఎక్కడైనా పిండేస్తారు. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి అలాగే ఉంది. అది ఒక కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. విజయసాయి రెడ్డి అనబడే ఒక 30-35 కేసుల సిబిఐ ఈడీ కేసులో ఇరుక్కున్న ఒక రాజ్యసభ సభ్యుడి కుటుంబం చేతిలో ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది చిక్కుకొని విలవిల్లాడుతోంది. అది ఒక స్టోరీ. అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా క్రికెట్ గురించి ఈ దేశంలో ఎవరికి తెలియదని నేను చెప్పడంలా. క్రికెట్ అనగానే మనకు అలా పొంగుకొచ్చేస్తుంది అంతే. ఇంకా చెప్పాలంటే ఇలా 6 గంటలకు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు క్రికెట్ అంటే ఏంటో. అయితే అలాంటి క్రికెట్లోకి, అది దేశవాళీ క్రికెట్లోకి కానీ లేకపోతే అంతర్జాతీయ క్రికెట్లోకి కానీ తెలుగువాడు వెళ్ళడము అనేది వెరీ 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 రేర్. ఇంత పెద్ద దేశంలో తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువగా వస్తున్నాయి అనేది మనం బాధపడుతూ ఉంటాం ఎప్పుడు. పైగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఎక్కువ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సులు ఎక్కువ. మన దగ్గర రాజకీయాలకు ఏం తక్కువ లేదు క్రికెట్లో. సెలక్షన్ ప్రొసీజర్లో ఈ మధ్య కొంత ఏదో కొద్దిగా సెట్ అయినట్టుంది. గతంలోనైతే చాలా భయంకరంగా రికమెండేషన్లతోనో లేకపోతే పైరవీలతోనో వెళ్ళిపోతూ ఉంటాయి అని అనేవాళ్ళు, మరోవర్ అంటే నాకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారం ఈ మధ్య కాస్త పర్లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో అది వేరే విషయం, ఎక్స్పర్ట్స్ చెప్పుకుంటారు. అది చెప్తారు, అది మన వాళ్ళు చాలా తక్కువ కనపడతారు. చాలా అంటే చాలా, ఎంఎల్ జయసింహ, తర్వాత వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, అర్షద్ అయ్యూబ్, అజరుద్దీన్ లెజెండ్ కెప్టెన్. అఫ్కోర్స్ అది అందులో మళ్ళీ షేడ్స్ వేరే అనుకోండి, కానీ ఎనీవే గుడ్ ప్లేయర్. అట్లాగే ఇట్లా చాలా తక్కువ మంది. ఇప్పుడు అంబటి రాయుడు, ఎంఎస్కే ప్రసాద్ చూడండి. ఇప్పుడు మనం చెప్తే ఇంతే, ఇంక మహా అయితే ఇంకొక పేరు, 2 పేర్లు నాకు తెలియని పేరు, శివలాల్ యాదవ్ అంతే. ఇట్లా ఇంకా ఇంతే ఆల్మోస్ట్ నేను చెప్పేసి అన్ని. వీళ్ళే తెలుగు వాళ్ళు ఇండియన్ క్రికెట్లో
మన తెలుగు పేరుని గర్వంగా చెప్పుకోదగ్గ చేసిన వాళ్ళు వీళ్ళే, ఇంకెవరికి రాలేదు అవకాశం. అలాంటి దేశంలో అలాంటి తెలుగు నేల మించి ఒక క్రికెటర్ ఎదుగుతున్నాడు, నేషనల్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఎలా ఆడాడు ఏంటి అనేది తర్వాత చెప్పొచ్చు మనం. రంజీ కెప్టెన్, రంజీస్లో ఆంధ్ర జట్టు కెప్టెన్. అలాంటి కెప్టెన్ ఓవర్ నైట్ పీక్ పడేశారు, పీక్ అవతల పడేశారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు, ఓ వైసీపీ నాయకుడికి నచ్చలేదు, వైసీపీ నాయకుడికి నచ్చలేదు, పీక్ అవతల పడేశాడు. అతను ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నేను ఆంధ్రాకి క్రికెట్ ఆడనని చెప్పి చూడండి ఎంత ఇదంటే. క్రికెట్టే ఊపిరిగా, క్రికెటే క్రికెట్నే శ్వాసిస్తూ బతికే ప్లేయర్ ఎవడు అసలు, అందులోకి వెళ్ళడమే ఇది. అక్కడికి వెళ్ళిన వాడు నేను ఆడను అని అన్నాడంటే ఎంత దారుణమైన పరాభవం జరిగిందో ఆలోచించవచ్చు మనం. ఆ చర్చలోకి వెళదాం మనం. మనతో క్రికెట్లో సుదీర్ఘమైన